ఈరోజు కొంచెం మన చిలకలూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేయిత కార్యక్రమానికి సంబంధించినటువంటి మూడో విడత కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. మరి ఈరోజు మన చిలకలూరుపేట నియోజకవర్గంలో దాదాపుగా ఇక్కడికి వచ్చేసి మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అక్క చెల్లెమ్మలందరూ కూడా రావటం జరిగింది. ఇక్కడ ఈ పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి అక్క చెల్లెమ్మలందరూ కూడా వారి యొక్క ప్రేమను ఆశీస్సులను జగనన్నకు చాలా దాంట్లో భాగంగా ఈరోజు చిల్లూరుపేట నియోజకవర్గంలో చేయడం జరిగింది. మరి చిల్లూరుపేట నియోజకవర్గంలో ఈ మూడు విడతలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వారికి దాదాపు 75 కోట్లు లబ్ధి చేకూరడం జరిగింది. మరి అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనుక తీసుకున్నట్టయితే ఈరోజు ఏదైతే అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగనన్న ప్రభుత్వంలో ఈ మూడేళ్లకు సంబంధించి అనేక సంక్షేమ పథకాల వల్ల అక్కచెల్లెమ్మలందరికీ మహిళలందరికీ కూడా 239,000 కోట్లని ఈరోజు జగనన్న సంక్షేమ పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న వారందరికీ కూడా మహిళలందరికీ కూడా లబ్ధి చేకూర్చడం జరిగింది. అలాగే ఏదైతే డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అక్కచెల్లెమ్మల అకౌంట్లకు ఈరోజు ఈ మూడేళ్ల కాలంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో 117,000 కోట్లని అక్కచెల్లెమ్మల అకౌంట్లోకి నేరుగా జగనన్న ప్రభుత్వము లబ్ధి చేకూర్చింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు అక్కచెల్లెమ్మలు ఎంతో ధైర్యంగా భరోసాగా ఈరోజు ఏదైతే అక్కచెల్లెమ్మలకు ఒక పుట్టినిల్లు వల్ల ఏదైతే భరోసా ఉంటుందో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరూ కూడా పుట్టినిల్లు ఒకెత్తు అయితే ఈరోజు జగనన్న ప్రభుత్వం కూడా మరో పుట్టినిల్లులాగా ఈరోజు చెప్పిన మాట చెప్పినట్టుగా ఏదైతే ఒక టైం చెప్పారో అదే టైంకి ఆనాడు మేనిఫెస్టోలో ఏదైతే మాటలు చెప్పారో అదే మేనిఫెస్టోలోని ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఇంకా వీలైనంత వరకు ముందే టైం కన్నా చెప్పిన టైం కన్నా ముందే ఈరోజు అమలు చేస్తుండడము ఈ రాష్ట్ర ప్రజలు అందులో అక్కచెల్లెమ్మలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తూ ఉన్నాం, అసలు ఈ మధ్యకాలంలో మీరు కూడా చూస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మీద ఎంతో ప్రేమ వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలాగే ఈరోజు వాళ్ళు కొంతమంది కుటుంబ సభ్యులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారిని ఎంత ఘోరంగా అవమానించారో ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుగువారందరూ చూశారు. మరి ఆ రోజు ఆ కుటుంబ సభ్యులు ఏమయ్యారు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు ఎన్టీఆర్ గారిని సీటు దించి ఆనాడు ఆయనతో ఆయనకి అసెంబ్లీలో ఆయన్ని మైక్ ఇవ్వకుండా చెప్పులతో కొట్టించినటువంటి సందర్భాలు మనం చూసాం. అలాగే ఎన్టీఆర్ గారిని ఏ విధంగా అగౌరవపరిచారు, ఏ విధంగా ఆయన్ని మానసిక క్షోభకు గురి చేసి ఆయన్ని పూర్తిగా ఎంత ఇబ్బంది పెట్టారో ఇవన్నీ వాస్తవాలు కావా? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఆ రోజు ఏమయ్యారు కుటుంబ సభ్యులు? ఈరోజు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ రోజు ఎన్టీఆర్ గారి మీద మీకున్న ప్రేమ ఏమైంది ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు? అసలు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు ఎలా పొడిచారో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే వెన్నుపోటు అని ఈ రాష్ట్రంలో తెలుగువారందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి మీద ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుని రినేమ్ చేస్తూ ఈరోజు ఒక నిర్ణయం ఏదైతే ఉభయ సభల్లో ఒక నిర్ణయానికి ఏదైతే ఆమోదం పలికామో దాని గురించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడే హక్కే లేదు. ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు ఆనాడు ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హెల్త్ విషయంలో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ చేశారు. మరి ఈరోజు ఆ కుటుంబ సభ్యులు వచ్చి చెప్పగలుగుతారా వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ తేలేదు అని వాళ్ళు చెప్పగలుగుతారా? వైఎస్ఆర్ గారు 108 ఈ రాష్ట్రంలో తీసుకురాలేదని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పగలుగుతారా? 104 ఎవరు తెచ్చారో వాళ్ళు చెప్పాలి, 108 ఎవరు తీసుకొచ్చారో వాళ్ళు చెప్పాలి, ఆరోగ్యశ్రీ ఎవరు తీసుకొచ్చారో వాళ్ళు చెప్పాలి. మరి ఇవన్నీ ఇంత గొప్ప పనులని ఈ వైద్య ఆరోగ్య రంగంలో వైఎస్ఆర్ గారు చేసిన మంచిని ఎప్పుడూ కూడా ఇది విడదీయలేరు, ఇది తప్పని ఎవరూ కూడా చెప్పలేరు. మరి మీరు ఈరోజు వచ్చి మాట్లాడటము చాలా బాధాకరం. మరి వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఆనాడే అప్పట్లోనే వైఎస్ఆర్ గారు 3 మెడికల్ కాలేజెస్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చారు. అలాగే తండ్రి బాటలో తనయుడు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడేళ్ల పరిపాలనలో 16 మెడికల్ కాలేజీలకి అడిషనల్గా మన్యం పార్వతీపురంలో ఒక అడిషనల్గా 17వ మెడికల్ కాలేజీని తీసుకొచ్చి దానికి కూడా ఆదేశాలు ఇచ్చి 17 మెడికల్ కాలేజెస్ని ఈ రాష్ట్రంలో త్వరలోనే దీనికోసము ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి ఆ పేరుని రినేమ్ చేయటము ఖచ్చితంగా రినేమ్ చేయటం అనేటువంటి క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భావి తరాలకు వైఎస్ఆర్ గారు చేసిన మంచిని ఈ రోజు జగనన్న చేస్తున్న మంచిని భావి తరాలు చాటి చెప్పాల్సిన అవసరమో బాధ్యత ఎంతగానో ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరో కూడా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అసెంబ్లీ వేదికగా ఆన్ ద ఫ్లోర్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారి మీద ఉన్నటువంటి అపారమైన గౌరవాన్ని అపారమైనటువంటి ఎంత మాకు ఎన్టీఆర్ గారు అంటే ఎంత గౌరవం ఉందో చెప్పడం జరిగింది. ఉంది కాబట్టే ఎన్టీఆర్ గారి మీద గౌరవం ఉంది, మాకుంది, మా జగనన్నకు ఉంది, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ కూడా ఉంది, అందరు నాయకులందరికీ ఉంది. కాబట్టి ఈరోజు మా జగనన్న ఎంతో గౌరవంతో ఒక జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టడం అందరూ కూడా చూస్తున్నారు. మీరు ఈరోజు వైఎస్ఆర్ గారు వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఎంతో మేలు చేస్తే ఈరోజు మీరు వైఎస్ఆర్ గారిని ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? మీరు చెప్పగలుగుతారా వైఎస్ఆర్ గారి మంచి ఏం మంచి చేయలేదు అని మీరు ఏదైనా చెప్పగలుగుతారా? ఆరోగ్యశ్రీ తెచ్చింది ఎవరు అని ఇవన్నీ మీరు చెప్పగలుగుతారా? ఇవన్నీ మీకు తెలిసి కూడా వైఎస్ఆర్ గారి కాంట్రిబ్యూషన్ హెల్త్ విషయంలో ఎంతగానో తెలుగు ప్రజలు మర్చిపోలేదని మీకు తెలిసి కూడా ఈరోజు మీరు మాట్లాడటము చాలా బాధాకరం అని చెప్పి మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి ఏదైతే యూనివర్సిటీ రీనేమ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నానో ఖచ్చితంగా ఇట్స్ ఎ ట్రిబ్యూట్ టు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హూ ఇస్ బీన్ ది సేవియర్ ఆఫ్ ది పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.